హాయ్ హలో, వెల్కమ్ టు జేఎస్ఆర్ మీడియా. తీహార్ జైల్లో కల్వకుంట్ల కవిత గారిని ములక్కాంత్ పై కలిసిన బీఆర్ఎస్ లీడర్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సుమన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కవిత గారి పైన పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులేనని చెబుతూ బీజేపీ పార్టీపై ఈడీపై నిప్పులు చెరిగిన ప్రవీణ్ కుమార్ వచ్చి దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నింటిని కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు, ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి, మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు, ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు, ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు, దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైసా కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది, ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది. మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి ఏ విధంగా సిబిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది. మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని, ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లొస్తుంది ఇందులో? కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసిండ్రు. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు. రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు. కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని, కోఅక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండ్రు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పండి, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వివరిస్తుందంటే మీరు చూడండి, హేమంత్ బిశ్వా శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వినకపోతే, మాట వింటేనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు. జగన్ భుజ్బల్ అదేవిధంగా క్లోజర్ రిపోర్ట్, ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్. అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం, బీజేపీలకు ఎవరైతే రారో, అడుగులకు ఎవరైతే మడుగులు వస్తారో, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినరో, వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇవాళ బీజేపీ ప్రభుత్వం. దట్స్ వై వి హావ్ మెట్ మిస్ కల్వకుంట్ల కవిత గారు టుడే, అండ్ దెన్ షీఈస్ వెరీ స్ట్రాంగ్, అండ్ షీ హాస్ బీన్ షేరింగ్ విత్ అస్ దట్ దెర్ ఈస్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు రివీల్ టు యాడ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ పొలిటీషియన్స్ హూ ఆర్ నాట్ టోయింగ్ ద లైన్ ఆఫ్ బీజేపీ, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇమ్మోరల్. ఇన్ఫ్యాక్ట్ షీ అపీల్ టు ద కోర్ట్ టు రిలీజ్ హర్ ఆన్ బెయిల్, టు గ్రాంట్ హర్ బెయిల్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ షీఈస్ అ మదర్, షీఈస్ అ ఇన్నోసెంట్, అండ్ ద రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ టేకింగ్ రివెంజ్ ఆన్ హర్, ఎ పొలిటికల్ వెండెట్టా. సో దిస్ ఇస్ అ కేస్ ఆఫ్ అబ్సల్యూట్ పొలిటికల్ వెండెట్టా. దట్స్ వై వీఆర్ కండెమింగ్ దిస్ టోటలీ. అండ్ దెన్ దెర్ ఈస్ అ రాంగ్ అప్లికేషన్ ఆఫ్ లా. ద సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ బీజేపీ గవర్నమెంట్, ఈజ్ యూజింగ్
ఈడీ అండ్ సిబిఐ టు సైలెన్స్ ద పొలిటికల్ అపోనెంట్స్ బై రాంగ్ అప్లికేషన్ ఆఫ్ ద లా. దెర్ ఈజ్ నో ప్లేస్మెంట్ ఆఫ్ ఇల్ గాటెన్ మనీ ఇన్ దిస్. దెర్ ఈజ్ నో లేయరింగ్ ఆఫ్ ద మనీ ఇన్ దిస్ అండ్ దెర్ ఈజ్ నో ఇంటిగ్రేషన్ ఆఫ్ ద క్రైమ్ ప్రొసీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో క్రైమ్ అట్ ఆల్. దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. హౌ కెన్ ఇట్ బి అ క్రైమ్? The Delhi government wanted to improve its finances and then for that it laid out a policy and then they wanted to implement the policy and then after that they withdrew the policy. Like that governments implement the policy and withdraw the policy and then where is the question of crime here and where are the crime proceeds? Did anyone seize the crime proceeds and where did the crime proceeds come from? So the PMLA, the Prevention of Money Laundering Act, has been implemented in this country in 2002 by the then NDA government only to prevent the terrorist financing and the drug trafficking and all other crimes which are scheduled under which are defined under special and other acts. But where is the crime proceed? And then similarly in Kalvakuntla Kavita's case, the government, the CBI has invoked the provision of section 7 of Prevention of Corruption Act. I want to know from the CBI, the Kalvakuntla Kavita being a public servant, that is MLC, what is that she has demanded and what was the work she was supposed to do? There is no definition at all. How did you invoke a section 7 of Prevention of Corruption Act and what is the ground for invoking the section 7 of Prevention of Corruption Act? Absolutely there is no ground. This is only to silence all other political parties which are not towing the line of Bharatiya Janata Party. Not just Kalvakuntla Kavitaji, Hemant Sorin has been punished like that, Manish Sisodia has been punished like that, Arvind Kejriwal has been punished like that. So then when Arvind Kejriwal is granted bail, then why not Kalvakuntla Kavita? Then why ED is opposing the bail of Kalvakuntla Kavita? Why ED is opposing the bail of Hemant Sorin? It is only because they are not towing the line of BJP. This is absolutely brazen injustice, brazen injustice, and then political vendetta, and then entire country, all the intellectuals of this country, all the citizens of this country must oppose this arm twisting tactics of Bharatiya Janata Party, and then they should be defeated in the remaining three phases. South India is going to teach a very hard lesson to BJP, and then I pray to all the people of the remaining parts of the country where elections are going to happen, please defeat BJP. The constitution is under threat. The Indian constitution is under threat. All the constitutional bodies, be it judiciary, be it executive, be it the investigating agencies which were established under Delhi Special Police Establishment Act, that is CBI, ED and all other investigating agencies, have become the tools in the hands of BJP to silence the political opponents. So the entire very constitution is under threat. So I pray to the people of India. హాయ్, దిస్ ఈజ్ మౌనిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా. హలో, నేను స్వాతి. జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.